టీవీ నెక్స్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రాశి ఫలితాలు మకర రాశి ఆగస్టు నెల ఫలితాలు మకర రాశి వారికి ఈ నెల ఫలితాలు అనుకూలంగా ఉంటాయి మరీ డౌట్ గా ఉండాల్సిన సమయం ఇది చాలా విషయాల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కన్ఫ్యూజన్ లేకుండా పనుల్ని ప్లాన్ చేయాలి మరి అతిగా ఊహలు తగ్గించుకొని మంచి శ్రమతో వాస్తవ స్థితితో ఉంటూ సొంత పనుల్ని నిర్వహించుకోవాలి నెల మొదటి రెండు వారాలు ఫలితాలు సాధారణంగా ఉన్నప్పటికీ రానున్న కాలాన్ని వృధా కాకుండా ధైర్యంగా ప్రయత్నాలు మరియు అనుకున్నవి అమలు చేసి ఫలితాలు సాధించాలి నెల మొదటి భాగంలో ఆర్థిక ఖర్చు విషయంలో జాగ్రత్త పడాలి వ్యాపార మరియు వృత్తికి సంబంధించిన విషయాల్లో త్వరలోనే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఓవరాల్ గా ఫలితాల్లో మంచి మార్పులుంటాయి మీ పనులే కాకుండా ఇతరుల గురించి దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించాలి ఆర్గ్యుమెంట్స్ ని అవాయిడ్ చేయాలి ముఖ్యమైన పనులకై సరైన సమయం కొరకు వేచి ఉండాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని శ్రద్ధగా ప్రార్థిస్తే ఎంతో శుభము కలుగుతుంది రహస్య శత్రువులుంటారు జాగ్రత్త పడాలి జరిగే మార్పులన్నీ బాగా అర్థం చేసుకుంటూ ప్రవర్తించాలి దోష వ్యతిరేకమైన ఆలోచనల్ని అదుపు చెయ్యకపోతే ఫలితాలు మారతాయి పూజించాల్సింది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని లక్కీ నెంబర్ ఎయిట్ కలర్ బ్లాక్ ప్లానిటరీ పొజిషన్స్ గ్రహస్థితి ఆగస్టు నెల ఫలితాలు రవి ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలు అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది ఈ నెల పన్నెండు రోజుల పాటు అయోమయ స్థితి గతులు కనిపిస్తాయి ఆ తర్వాత అనుకూలంగా ఉంటుంది సింహరాశి మకర రాశి వారు పనుల్లో కన్ఫ్యూజన్ గొడవలు రాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి వృత్తి వ్యాపార విషయాలు శ్రద్ధగా నిర్వహించాలి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ లేకుండా చూసుకోవాలి పార్ట్నర్షిప్ బిజినెస్ మ్యాటర్స్ ఇంట్లో వారికి సంబంధించిన విషయాల్లో మరియు రవికి సంబంధించిన జన్మ నక్షత్రం వారికి కూడా ఈ ఫలితాలు అనుభవాలు ఉంటాయి ఓవరాల్గా ఈ నెల రెండవ వారం నుంచి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చెయ్యాలి సూర్యుణ్ణి శ్రద్ధగా స్మరిస్తూ ప్రతి ఆదివారం శివుడికి లింగాభిషేకం చేయాలి గురు ఈ ఆగస్టు నెల ధనస్సు మరియు మీన రాశి వారికి ఈ నెల మొదటి పది రోజులు సాధారణంగా ఫలితాలు ఉన్నప్పటికీ తరువాత అద్భుతంగా ఫలితాలు ఉంటాయి గురుదశ నడిచే వారికి శుభ ఇస్తాడు ఆరోగ్య ఆర్థిక మరియు ఇతరులతో సంబంధాల్లో ఫలితాలు బాగుంటాయి మారే పరిస్థితులని అర్థం చేసుకొని నిర్ణయాలు చేయాలి పనులు నిర్ణయించుకోవాలి ఈ మంచి చెడు ఫలితాలు గురుకి సంబంధించిన నక్షత్రాల వారికి కూడా ఉంటాయి ముఖ్యంగా చేయాల్సింది దుర్గాదేవికి సంబంధించిన భక్తి గీతాలు శ్రద్ధగా వినాలి రహస్య శత్రువుల విషయం మర్చిపోకూడదు మీ ఇంట్లో వారు మీ ఇంటికి సంబంధించిన విషయాలు సెన్సిటివ్ గా ఉంటాయి ఏ విషయాన్ని అతిగా నమ్మకూడదు మరియు ఊహించుకోవడం లాంటి విషయాల్లో మోసపోయే అవకాశాలుంటాయి సమస్యలు కూడా ఉంటాయి శని ఫలితాలు ఎలా ఉంటాయంటే మకర మీన మరియు మేషరాశి వారు ఈ ఆగస్టు మొదటి వారం పది రోజులు కాలాన్ని మర్చిపోయి రొటీన్ లైఫ్ కి అలవాటు పడాలి త్వరలోనే ఈ రాశుల వారికి అనుకూలమైన యోగకరమైన మార్పులతో కూడిన ఫలితాలుంటాయి ఉంటాయి శనికి సంబంధించిన జన్మ నక్షత్రాల వారికి ఈ ఫలితాలుంటాయి జాగ్రత్త పడాలి ఆలోచన పొరపాట్లు గొడవలు రుణ ఆరోగ్యము మొదలైన వ్యవహారాలు శ్రద్ధగా ప్లాన్ చేయాలి మార్పుల్ని అర్థం చేసుకోవాలి ప్రయత్నాలు వాయిదా వేయాలి ముఖ్యంగా వ్యాపారాలు వాయిదా వేయాలి బంధువులు వాహనాల విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి శని మంగళవారాలు లింగాష్టకముని శ్రద్ధగా వింటే ఎంతో మేలు జరుగుతుంది కుజగ్రహ ఫలితాలు ఎలా ఉన్నాయంటే వృచ్చిక రాశి మేషరాశి మరియు మిథున రాశి వారికి ఎలాంటి పరిస్థితుల్లోనైనప్పటికీ సొంత వారితో ఇంకా మీ సొంత పనుల్లో ఇతరులతో మీకు సంబంధించిన విషయాల్లో శ్రద్ధ వహించకుంటే పరిస్థితులు మారిపోతాయి ముఖ్యంగా కొన్ని పరిస్థితులు బాగా కన్ఫ్యూజన్ చేస్తాయి శత్రుత్వాలు ఆర్గ్యుమెంట్స్ మ్యాటర్స్లో ఈ ఆగస్టు నెల మొదటి పది రోజుల కాలం జాగ్రత్త గాయత్రి మరియు దుర్గాదేవి ఆరాధన స్మరణ శ్రద్ధగా చేయాలి కుజ గ్రహానికి సంబంధించిన జన్మ నక్షత్రాల వారికి ఈ పరిస్థితులు మరియు ప్రయత్నాలు తప్పవు త్వరలోనే మంచి ఫలితాలు ఉంటాయి మంచి మార్పులు కనిపిస్తాయి శుక్ర రాహు గ్రహాలకి సంబంధించిన వారి సొంత జన్మ నక్షత్రం వారు మిథున రాశి వారికి సంబంధించినంత వరకు ఈ ఆగస్టు నెల ఫలితాలు బాగున్నప్పటికీ హెల్త్ విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు శ్రద్ధ వహించాలి అనుకోకుండా మోసపోయే పరిస్థితులు ఉంటాయి శుక్రగ్రహానికి సంబంధించిన జన్మ నక్షత్రం వారికి మరియు వృషభ రాశి వారు భయాలు ఆర్థిక విషయాల్లో మరియు హెల్త్కి సంబంధించిన డిస్టర్బెన్స్ ఉంటాయి కొన్ని ముఖ్యమైన పనులు తాత్కాలికంగా వాయిదా వేయాలి చేసిన ఉద్యోగంలో మార్పులు చేయకూడదు ఊహలు మాని వాస్తవంగా ఆలోచించాలి ఈ నెల మొదటి రెండు వారాలు నార్మల్గా రొటీన్గా పరిస్థితులు ఉంటాయి దేవిని స్మరిస్తూ దేవి మంత్రాన్ని రోజు శ్రద్ధగా వినాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా టీవీ నెక్స్ట్ డివోషనల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి